సో ఏయాతికి కొడుగ్గా పుట్టిన వాడు వాడికి ఏయాతికి సంబంధించిన ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అది ఒక చేంజ్ ఓవర్లో కనపడాలి నేను బేసిక్ రీసెర్చ్ చేసా ఐ ఉడిన్ సే నేను డీప్ వెళ్ళిపోయి అసలు వాళ్ళకి ఎలా జరుగుతుంది ఇదంతా బేసిక్ రీసెర్చ్ అయితే ఓవర్ ఆన్లైన్ అవ్వచ్చు లేకపోతే తెలిసిన కాంటాక్ట్స్ ద్వారా అర్థం చేసుకుని అవ్వచ్చు నాకు అన్నిట్లోనూ అర్థమైంది కామన్ పాయింట్ ఇస్ ద సేమ్ థింగ్ ఆల్వేస్ ఫ్యామిలీ అబాండెంట్ సో అక్కడ అబాండన్మెంట్కి రావాలంటే అటాచ్మెంట్ తెలియదు ముందే దట్ ఈస్ వన్ అబాండన్మెంట్ ఫీల్స్ మచ్ మోర్ వాయిడ్ ఉండిపోతుంది సో అటాచ్మెంట్ కోసం ఉండాలంటే వీడు పరితపించి పరితపించి కన్నా మగపిల్లాడు అవ్వాలి వాడు సో ఈ రెండు క్లారిటీలు ఉన్నాయి ఇక్కడ నుంచి అటు షిఫ్ట్ అవ్వాలి అంటే దేర్ షుడ్ బి అండ్ ఓవర్ నైట్ షిఫ్ట్ అవుతుంది ఇట్ ఈస్ నాట్ అ వాళ్ళల్లో అవ్వచ్చు అంటే హు ఎవర్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ దట్ హార్మోనల్ టర్మోయిల్ అది ఓవర్నైట్ అవ్వదు ఆ నోటీసింగ్ జరగటం ఫ్యామిలీలో కూడా ఓవర్నైట్ అవ్వదు ఒక్కసారిగా ఇట్ కీప్స్ ఆన్ గ్రాడ్యువల్లీ బీయింగ్ నోటీస్డ్ సో అలానే తీసుకెళ్ళాలనుకున్నాం ఒక దగ్గర హెల్ బ్రో పాయింట్ రావాలి వేర్ అంటే వీడు చూస్తున్నాడు చూస్తున్నాడు సరళ ఇగ్నోర్ చేద్దాం ఇగ్నోర్ చేద్దాం అనుకుంటున్నాడు బట్ ఒక దగ్గర హీ గోస్ లిటిల్ స్టెప్ హెడ్ ఎవడు ధనభూతి అనే క్యారెక్టర్ ప్లేన్ ప్లేడ్ బ్యూటిఫుల్లీ బై రోషన్ రోషన్ వాడు వాడికి డాన్స్ కూడా కొంత వచ్చు హీఈస్ కూచిపూడి భరతనాట్యం ఇది నేర్చుకున్నవాడు వాడు యాజ్ అ పర్సన్ కూడా సో ఇందులో డాన్స్ చేస్తూ ఉండటం అనే దానికి లింక్ వేసుకుందాం అనుకున్నాం ఒకటి చూస్తే ఏయాతి అనే క్యారెక్టర్ వాడు గువ్వగూటిలో లాంటి డాన్స్ తో ఓపెన్ చేస్తాం వాడి వాడి ని సో హీఈ్ అ డాన్సర్ పర్సే వాడికి ఆల్రెడీ ఆ ఇంట్రెస్ట్ ఉంది బట్ ఏంటి ఆ క్లబ్ డాన్స్ దాని నుంచి సంపాదించుకుండే ఒక వ్యక్తి బికాజ్ వాడు రాజు బట్ వాడికి రాచరికం ఇవ్వట్లా బికాజ్ వాడికి పిల్లలు లేడు కాబట్టి అది వచ్చేంత వరకు ఫ్యామిలీ నడపాలని చెప్పి ఇందులో సంపాదిస్తున్న వ్యక్తి సో హీ లైక్స్ డాన్సింగ్ అట్ ద సేమ్ టైమ్ అండ్ హీ సీస్ సన్ డూయింగ్ ఎ కూచిపూటి డాన్స్ ఆర్ క్లాసికల్ ఇది తీసుకున్నప్పుడు అది ఒక ఆడ ఆడవాళ్ళకి సంబంధించిన డాన్స్గా చూస్తున్న ఒక డివెల్మెంటాలిటీ ఏ అది సో అది చూసినప్పుడు ఆటోమేటిక్గా ఆ గ్రే ఇంట్రెస్టింగ్ అనిపించింది